చూస్తున్నాం తుఫాన్ తీవ్రత మిగ్జామ్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఒక టోర్నడో లాంటి ప్రక్రియలు మనకి ఏషియన్ కంట్రీస్ లో పెద్దగా కనపడవు అటువంటిది ఒక చిన్నపాటి టోర్నడో కూడా మనకి కనిపిస్తుంది మిగ్జామ్ తుఫాను తీవ్రత ఈ రకంగా ఉంది బలమైన వేగంతో గాలులు వీస్తున్నాయి దాంతోటి ఈ చిన్నపాటి టోర్నడో కూడా కొన్ని ప్రాంతాల్లో ఏర్పడిన పరిస్థితి ఆ విజువల్ కూడా సాక్షి స్క్రీన్ పైన మనం చూస్తున్నాం తీరాన్ని తాకినట్టుగా చెప్తున్నారు మిగ్జామ్ పూర్తి డీటెయల్స్ అందిస్తారు రామచంద్రరావు విశాఖపట్నం నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రామచంద్రరావు చెప్పండి తీరాన్ని తాకింది కొంతవరకు ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉందా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు బిందు ఇది పూర్తిగా ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేదని మనం చెప్పుకోవచ్చు నిన్నటి నుంచి దక్షిణ కోస్తా జిల్లాలను కుదిపేసిన ఈ తీవ్ర తుఫాను భారత వాతావరణ శాఖ అంచనాలకు తగ్గట్టు బాపట్ల సమీపన తీరాన్ని తాకింది అయితే ముందుగా చూసుకుంటే మచిలీపట్నం అలాగే బాపట్ల మధ్య తీరాన్ని తాకుతుంది అని భావించారు కానీ ఇప్పుడు భారత వాతావరణ శాఖ నిర్దేశించిన అంశాలు బట్టి ప్రకాశం అలా ఒంగోలు అలాగే బాపట్ల మధ్య తీరాన్ని దాటింది దీని ప్రభావం ఇప్పుడు దక్షిణ కోస్తా జిల్లాలపై కొంత క్రమంగా తగ్గినప్పటికీ కూడా దీని ప్రభావం చాలా వరకు ఉత్తర కోస్తా జిల్లాలపై ఉంటుందని ఇప్పుడు వాతావరణ శాఖ అంచనాలు బట్టి తెలుస్తుంది ఈ దశలో మనతో మాట్లాడడానికి విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునంద ఉన్నారు మేడం చెప్పండి తుఫాను ఎన్ని గంటలకి ఇది తీరం దాటినట్టు మీకు వెబ్సైట్లో కావచ్చు ఎక్కడ చెప్తుంది అట్లాగే దీని ప్రభావం ఇంకెన్ని గంటలు ఉండే అవకాశం ఇది తుఫాను ప్రస్తుతం ప్రకాశానికి నేను బాపట్లకి మధ్యలో అంటే ఒంగోలుకి బాపట్లకి మధ్య తీరం దాటింది సివియర్ సైక్లోనిక్ స్టామ్గానే తీరం దాటింది సో తీరం దాటిన కొద్దీ మరి 2 గంటలకే ఇది వీకెండ్ కూడా అయ్యింది ఈరోజు 12:30 నుంచి 2:30 గంటల మధ్య ఇది తీరం దాటడం జరిగింది ఇప్పటికీ ఇది బలహీనమయ్యే సైక్లోనిక్ స్టామ్గా కదులుతూ ఉంది ప్రస్తుతం ఈశాన్య దిశగా కదులుతున్న కారణం చేత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో ఆ డైరెక్షన్లోనే మనకి క్లౌడ్ ప్యాచ్ అంతా కూడా ఉండే అవకాశం ఉంది దట్స్ వాట్ మనం ఇక్కడ చూస్తున్నాము సో ఈ డైరెక్షన్లో అప్ టు మన శ్రీకాకుళం ఈ ప్రాంతం అంతా కూడా వర్షపాతం ఉండడానికి సో మనకి వర్షం అనేది కనబడుతూ ఉంది సో ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే వైజాగ్లో అలాగే ఈ ప్రాంతం అంతా కూడా వర్షాలు అనేవి నమోదవుతున్నాయి మరి కొన్ని గంటలు కూడాను ఇదే డైరెక్షన్ కొనసాగితే కనుక ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా కూడా వర్షం అనేది కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంది ఓకే మేడం ఇప్పుడు తీవ్ర తుఫాను తీరం దాటిన తర్వాత కొంత ఊపిరి పీల్చుకోవచ్చా లేక కొంత అప్రమత్తంగా ఇంకా ఉండాల్సిన అవసరం ఉన్నట్టు అంటే కొంత అంటే తీవ్ర తుఫాన్ ఉన్నప్పుడు మనకి చాలా ఏరియా అంతా కూడాను విండ్స్ కానీ రెయిన్ కానీ చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు గ్రాడ్యువల్గా తగ్గుతాయి తుఫాన్ తీరం దాటిన తర్వాత నెమ్మదిగానే వీకెండ్ అవుతుంది సో మరి కొన్ని గంటలు కూడాను ఈ యొక్క వర్షపాతం అనేది ఉంటుంది ఎందుకంటే తుఫానుగా కదులుతుంది తర్వాత క్రమేపీ తీవ్ర వాయుగుండంగా తర్వాత వాయుగుండంగా కూడా మారుతూ కదిలే అవకాశం ఉంది కనుక త్రూఅవుట్ ద పీరియడ్ ఏంటి అంటే ఇది వర్షాన్ని ఇస్తూ ముందుకు కదిలే పరిస్థితి అయితే కనబడుతుంది మేడం ఇప్పుడు బాపట్ల ఒంగోలు మధ్య ఇది తీరం దాటింది అని చెప్తున్నారు క్రమంగా ఇది ఏ దిశలో వెళ్తుంది అట్లాగే దీని ఇంపాక్ట్ ఇంకెన్ని గంటలు ఏ జిల్లాలపై ఉండే అవకాశం మనకి నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది ప్రస్తుతం సైక్లోనిక్ స్ట్రాంగ్గా మారే అవకాశం ఉంది సైక్లోన్ స్ట్రాంగ్గానే మారినట్టు ఉంది సో మనకి చాలా వరకు తగ్గిపోయింది అలాగే నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది ఇప్పటికే క్లౌడ్ బ్యాండ్ అంతా కూడా ఈ ప్రాంతంలో ఉంది సో ఈ ప్రాంతం అంతా కూడా రెయిన్ఫాల్ పడడానికి మరికొన్ని గంటలు ఈ యొక్క రెయిన్ఫాల్ అనేది కొనసాగడానికి అవకాశం ఉంది ఈ ప్రాంతాల్లోనే ఇప్పటికే ఆరెంజ్ వార్నింగ్స్ కానీ రెడ్ వార్నింగ్స్ కానీ ఇవ్వడం జరిగింది ఎక్కడైతే తీరం దాటిందో ఆ ప్రాంతంలో ఖచ్చితంగా ఈరోజు రెడ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ అత్యంత భారీ వర్షం కూడా నమోదవడానికి అవకాశం ఉంది మరి కొద్ది గంటల్లో ఈ ప్రాంతంలో కూడాను భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంది ఇంకా ఈ రెయిన్స్ అనేవి ఒడిశా వరకు కూడా సౌత్ ఒడిశా వరకు కూడా ఎక్స్టెండ్ అవుతున్నాయి కనుక సో ఈ ప్రాంతం నుండి ఇప్పటికే వార్నింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది సౌత్ ఛత్తీస్గఢ్ అలాగే కొంత నార్త్ ఈస్ట్ ఆఫ్ తెలంగాణలో కూడా ఇవ్వడం జరిగింది సో ఈ ప్రాంతాలన్నింటిలోనూ కూడా ఇది వర్షాన్ని ఇస్తూ ముందుకు కదులుతుంది రామచంద్ర ముందు నుంచే 3, 4, 5, 6 తేదీలు వర్షాలు ఈ చూస్తున్న కొన్ని కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి టోర్నడోలు కూడా వస్తున్నాయి మిగ్జామ్ ఎఫెక్ట్ తోటి గాలుల తీవ్రత కారణమా వాతావరణ శాఖ అధికారి ఏమంటున్నారు ఒకసారి అడుగుతారా
వాస్తవానికి ఇలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే ఉప్పెన్ లాంటి పరిస్థితి కూడా ఉంటుందని నిన్న వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునంద గారు చెప్పారు. మేడం చూడండి, ఈరోజు చూసుకుంటే కొన్ని చోట్ల టోర్నడోస్ లాంటి పరిస్థితి కూడా వచ్చింది. ఇదంతా కూడా తుఫాన్, అంటే ఈ తీవ్ర తుఫాన్ ప్రభావం అని మనం అనుకోవచ్చు. ఎస్, ఇక్కడే ఇక్కడ మనకి రెడ్ రెడ్ కలర్లో బ్లింక్ అవుతుంది చూసారా, అది అంటే లైటనింగ్ ఉన్న ప్రాంతం అనమాట. సో ఎక్కడైతే థిక్ క్లౌడ్స్ ఉన్నాయో అక్కడంతా కూడా డాట్స్ ఉన్నాయి చూసారా, అదంతా కూడాను థండర్ స్టార్మ్స్తో కూడినటువంటి వర్షాలు పడుతున్నాయి అనమాట. సో కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటే ఈవెన్ థండర్ ఈ టోర్నడోస్ కూడా స్మాల్ సైజ్ థండర్ యాక్టివిటీ లాగే ఉంటుంది. సో అందువల్ల ఈవెన్ ఈస్ట్ గోదావరి ఆయా ప్రాంతాల్లో ఇది నమోదవడం కూడా గమనించడం. ఈ తీవ్ర తుఫాను దశలో ఈ రకంగా జరిగింది. ఇప్పుడు తుఫానుగా కాస్త మరో 2 గంటల్లో బలహీన పడుతుంది అంటారు. ఇంకా అలాంటి టోర్నడోస్ ఏర్పడే అవకాశం ఇంకేమైనా ఉందా? అంటే ఎక్కువగా మనకి థండర్ స్టార్మ్స్తో కూడినటువంటి వర్షాలు అయితే, అంటే ఉరుముల మెరుపులతో కూడిన జల్లులు మాత్రం ఉండే అవకాశం అయితే ఉంది. ఈ టోర్నడోస్ అనేది రేర్ ఫీచరే. సో ఇంటెన్స్గా ఉన్నప్పుడు మాత్రమే వచ్చింది. ఫర్దర్గా మేబీ మోస్ట్ ప్రాబబ్లీ మనకి థండర్ స్టార్మ్స్ అంటే ఉరుముల మెరుపులతో కూడిన జల్లులు అయితే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. బితు, సాక్షి టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూపించింది. కొన్ని నిమిషాల క్రితం టోర్నడోస్ ఏర్పడాయని ఇప్పుడు వాతావరణ శాఖ అధికారి మాటలు బట్టి ఇవంతా కూడా తీవ్ర తుఫాను ప్రభావం వల్ల జరిగినట్టు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం తీవ్ర తుఫాను తుఫానుగా బలహీన పడుతున్న దశలో అలాంటి టోర్నడోస్ రానున్న కాలంలో, అంటే ఈరోజు రేపు ఏర్పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి, కానీ చాలా చోట్ల భారీ ఎత్తున ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి సునంద చెప్తున్నారు. ఆ మాటలకు తగ్గట్టు ఈరోజు చూసుకుంటే విశాఖలోని చాలా ప్రాంతాల్లో చిరువాల్తేరు, సిరిపురం జంక్షన్ లాంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. సిరిపురం జంక్షన్ వద్ద ఒక భారీ వృక్షం కూడా నేలకొరిగిన పరిస్థితి ఉంది. అదే సమయంలో ఉదయం మధ్యాహ్నం కూడా చూసుకుంటే విశాఖ ఎయిర్పోర్ట్ వైపు కూడా భారీ ఎత్తున వర్షం పడడంతో కొన్ని విమాన రాకపోకలు కూడా నిలిపివేసిన పరిస్థితి ఉంది. అయితే దక్షిణ కోస్తా వైపు తీవ్ర తుఫాను ప్రభావం తగ్గినప్పటికీ క్రమంగా తన దిశ గమనం బట్టి ఇప్పుడు ఉత్తర కోస్తా జిల్లాలు అలాగే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో రాగల 24 గంటల్లో వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతానికి తీవ్ర తుఫానుగా బలహీనపడుతూ తర్వాత తీవ్ర వాయుగుండం ఆ తర్వాత అల్పపీడనంగా కూడా బలహీన పడే దశలో చాలా ప్రాంతాల్లో రాగల 36 గంటల్లో వర్షాలు కురుస్తాయి. కాబట్టి ఆయా ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కేవలం బిందు ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా పొరుగునున్న ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అలాగే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ తుఫాను ప్రభావంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఓకే రామచంద్రరావు, థ్యాంక్ యూ.